అది నేనా, అది ఇంకొక అభ్యర్థి. నేను ఎందుకంటే ఆల్రెడీ విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను, మంచి స్పందన ఉంది కనుక రండి. మన తెలుగు సత్తా దేశానికి ప్రపంచానికి చూపిద్దాం. స్టీల్ ప్లాంట్ అమ్ముకుంటే ఆప్యం 8,000 కోట్లు డొనేషన్ ఇస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అభివృద్ధి చేసుకుందాం, అప్పులు తీర్చుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం. బాబు మోహన్ గారు మీరు మాట్లాడారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ పార్టీ ఖచ్చితంగా నేను ఏ పార్టీలో ఉన్నా కూడా కష్టపడి పనిచేశాను సార్. మొన్న బీజేపీలో కూడా 12 రాష్ట్రాలు మనం ప్రచారానికి తీసుకున్నారు సార్. బాంబేలో ప్రమోద్ మహాజన్ కూతురు పూనం మహాజన్ కూడా నా ప్రచారంతో గెలిపించాను. అండమాన్లో గెలిపించాను, పశ్చిమ బెంగాల్లో గెలిపించాను. దాన్ని వాడుకోవటమే తప్ప నన్ను నా మనోభావాలు దెబ్బపట్టడానికి మాత్రం బ్రహ్మాండంగా పెట్టారు బీజేపీ వాళ్ళు. అలాగే టీఆర్ఎస్లో ఉన్నా, నేను టీడీపీలో ఉన్నా కష్టపడి పనిచేశాను, అన్ని జిల్లాలు తిరిగాను, బాగా మోటివేట్ చేశాను. ఇప్పుడు కూడా బాధ్యతగా ఖచ్చితంగా తెలంగాణలో ప్రజాశాంతి పార్టీకి ఒక ఊపు తెస్తాను సార్. మీ ఆశీస్సులు ఉన్నాయి కనుక, మీ సహాయ సహకారాలు 100% ఉంటాయి కనుక, మన వాళ్ళందరి సహాయ సహకారాలు తీసుకొని రేపు ఎంపీ ఎలక్షన్స్ కూడా డెఫినెట్గా మ్యాక్సిమంగా గెలిచే ప్రయత్నం చేసేది. వరంగల్ నుంచి అయితే ఖచ్చితంగా గెలిచితీరుతానని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే అక్కడ చాలా పనులు వస్తున్నాయి, నేను అక్కడ పుట్టాను, అక్కడి నుంచి నాకు చాలా స్పందనగా ఉంది. ఇంకే బెస్ట్ క్యాండిడేట్ అయితే కూడా చెప్తున్నారు సార్. కనుక కష్టపడి పనిచేసి ఖచ్చితంగా ప్రజాశాంతి పార్టీకి పేరు తెస్తానని సభాముఖంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ప్రజాశాంతి పార్టీలో చేరిన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసులు అనుభవం ఉన్న వ్యక్తి సికింద్రాబాద్ లో మీరు ఎక్కడ చూసినా ఆయన ఫోటో. కొత్త రాజకీయ నాయకుడు హరిప్రసాద్ గారు మాట్లాడతారు. బాబు మోహన్ గారు చక్కగా మాట్లాడారు, కమిటెడ్ సోల్జర్ గా పనిచేస్తాం అన్నవారు. ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ లో జాయిన్ అవ్వాల్సిన వారు రేపు నుంచి జాయిన్ అవ్వండి. ఎంపీలుగా తెలంగాణలో బాబు మోహన్ గారికి మీరు మీ నెంబర్ ఏమొచ్చా తెలుసు సార్? అందరికి తెలుసు, బాబు మోహన్ గారికి డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు హరిప్రసాద్ గారు. ప్రెస్ అందరికి, మీడియా అందరికి నమస్కారం. నా పేరు కోనపరెడ్డి హరిప్రసాద్. నేను ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫీసర్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కాదు, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్. ఐఏఎస్ ఐపీఎస్ పాలిటిక్స్ ఫెయిల్ అయ్యారు, కానీ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫీసులు ఫెయిల్ కాదు. నేను ఈ పార్టీలో జాయిన్ అవడానికి కారణం కేవలం బాబు మోహన్ గారు. బాబు మోహన్ గారు ఆయన జాయిన్ అయ్యారు కాబట్టి నేను జాయిన్ కావాలని పడుకొని వచ్చేయాలి. నిన్న పాన్ కార్డ్తో మా నేషనల్ ప్రెసిడెంట్తో సుదీర్ఘంగా చర్చ చేశాను 3 గంటల పాటు. బాబు మోహన్ గారిని తెలంగాణ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేయండి.
ఆంధ్రాకు ఒక అనౌన్స్ చేయండి, మీరు నేషనల్ ప్రెసిడెంట్ ఉండండి, మీ కింద అందరూ పనిచేస్తారు, మీ నాయకత్వం అందరూ పనిచేస్తారు అని చెప్పాను. నా మాట ఈ రోజు అనౌన్స్ చేశారు, చాలా సంతోషం. అయితే ప్రజాశాంతి పార్టీ పిఎస్పి ముందులాగా ఉండదు, ముందులాగా ఉండదు అనుకోవద్దు. మొత్తం సుదీర్ఘమైన మార్పులు జరిగినాయి, జరుగుతాయి. కేఎల్ పాల్ గారు ఇంటర్నేషనల్ ఇవాంజలిస్ట్, ఈతో 191 దేశాల్లో కూడా జనకు తెలుసు, మేనకు తెలుసు, గ్రామాల్లో కూడా తెలుసు. ఇంతవరకు గ్రామాల నుంచి ఓట్లు ఎందుకు రాలేదంటే ప్రచారం జరగలేదు. ఇప్పుడు గ్రామాల్లో కమిటీలు, మండలాల కమిటీలు, జిల్లాల కమిటీలు, జిల్లా ప్రెసిడెంట్స్ వస్తారు, కాన్స్టిట్యూన్స్ వైజ్ ఇన్ఛార్జ్ ఉంటారు, మొత్తం ఇక అంతా కూడా ప్రక్షాళన జరుగుతుంది. ఈ 6-7 పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 6-7 పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీల కన్నా తీటుగా ప్రజాశాంతి పార్టీ పిఎస్పి ఎదుగుతుంది, ఎదుగుద్ది. సో అలాంటి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది, జరుగుద్ది. కాబట్టి ప్రజాశాంతి పార్టీ అనగానే లైట్గా తీసుకోవడం ఇది చేయకండి, లైట్గా తీసుకోవద్దు. తర్వాత కేఎల్ పాల్ గారు ప్రపంచ దేశాల్లో ఎంతెంత చేశారో మీ అందరికీ తెలుసు. బాబుమోహన్ గారు జాయిన్ అయ్యారు కాబట్టి ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మినిస్టర్. ఆయన జాయిన్ అవ్వగానే ఎందుకు జాయిన్ కావద్దని చెప్పని నేను వచ్చి కన్సల్ట్ చేశాను. ఒక నెల ముందు సత్యశీలన్ గోవిందన్ ఆయనకి నేను కాంటాక్ట్ చేశాను, మెసేజ్ పెట్టాను, నేను పాల్ గారి పార్టీలో జాయిన్ అవుతాను, ప్రజాసత్ పార్టీలో జాయిన్ అవుతాను చెప్పని. తప్పకుండా అండి అని చెప్పన్నారు. ఆయన మెసేజ్ పెట్టడం కూడా జరిగింది. బాబుమోహన్ గారికి కూడా చెప్పాను, నేను కూడా జాయిన్ అవుతాను, మీరు జాయిన్ అయ్యారు నేను కూడా జాయిన్ అవుతాను అని చెప్పాను. సో కాబట్టి ఇప్పుడు ఈరోజు మనం ఇప్పుడు ఉన్నాం. ఇంతమంది మీడియా మిత్రులు వచ్చారు. నేను ఒకప్పుడు డక్కన్ కార్యక్రమంలో స్టాఫ్ అని, డక్కన్ కార్యక్రమ రిపోర్టర్గా పనిచేసినాను ఒకప్పుడు. సో 32 ఇయర్స్ ఐఏఎస్లో పనిచేశాను, అంతకుముందు డక్కన్ కార్యక్రమ స్టాఫ్ అని, స్టాఫ్ రిపోర్టర్ని. ఇంకా వేరే న్యూస్ పేపర్, చాలా న్యూస్ పేపర్ పనిచేశాను, గోవాలో పనిచేశాను, రకరకాల ప్రాంతాల్లో పనిచేశాను, చాలా న్యూస్ పేపర్స్లో పనిచేశాను. టీవీ మీడియా మధ్య వచ్చింది, దూరదర్శన్లో కూడా న్యూస్ ఎడిటర్గా చేస్తున్నాను, హైదరాబాద్ దూరదర్శన్. అయితే నేను ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళడం కోసం, ఈ పార్టీకి ఆక్సిజన్ సప్లై చేయడం కోసం నా వంతు కృషి చేస్తాను. నేను ఒక్కటి నేను చేయలేను, ఇంకా అనేక మంది అలవాటులోకి రావాలి, అనేక మంది ఈ పార్టీలోకి రావాలి. అంతకుముందు ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు వెనక్కి రావాలి, ఈ పార్టీతో అవినాభావ సంబంధం ఉన్నారు మళ్ళీ వెనక్కి రావాలి. తెలంగాణలో 17 ఎంపీలు ఇప్పుడు 2 ఫిల్ అయినాయి, మిగతా కూడా చాలామంది కాంటాక్ట్లో ఉన్నారు, ఇంకా 15 ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. బాబుమోహన్ గారి నాయకత్వంలో పార్టీ తెలంగాణ నడుస్తుంది కాబట్టి ఆయన్ని సంప్రదించి మిగతా 15 మంది కూడా పోటీ చేయాలి. పోటీ చేసే వాళ్ళు చాలా సచ్చీలతగా ఉండాలి, వాళ్ళు చాలా వైబ్రెంట్గా ఉండాలి, వాళ్ళు ప్రచారం చేసుకోవాలి. ప్రచారం అంటే అట్టేట ప్రచారం కాదు, ప్రతి గ్రామానికి ప్రతి ప్రాంతానికి కూడా వెళ్ళాలి ప్రచారం. ఆ విధంగా వెళ్ళి అందరినీ ఆకర్షించాలి. సో ఆ విధంగా చేయాలి. ఆంధ్రప్రదేశ్లో కూడా మొత్తం 175-25 సీట్లకు పోటీకి పెడుతున్నారు. సో అక్కడ కూడా మంచి మంచి క్యాండిడేట్స్ అప్రోచ్ అవుతూ ఉన్నారు. నేను చెప్పారు నాకు ఇట్లా అప్రోచ్ అవుతారని చెప్పని, మంచిది. తర్వాత తిరుపతిలో కూడా ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టాలని ఆలోచనలో ఉన్నాము. ఆయన చాలా వైబ్రెంట్ పర్సనాలిటీ, సో ఆయన పెట్టాలనుకుంటున్నాము. సో ఆయన ఇప్పుడు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు, అప్పుడు కూర్చున్నారు, ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. సో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత తిరుపతికి మాజీ